హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మిని. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నామండి. ఈరోజు మనం చేపల చెన్న ఉంటుంది కదండి, చేపల గుడ్లు, అది కూర ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసుకున్నాను. చెన్న తీసుకున్నానండి, చేసే విధానం చెప్తాను. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్నాం అండి. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదా, నేను అంచనా వేసానండి. మీరు ఒక 5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, 5 ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఆయిల్ ఎంత తింటారో దాన్ని చూసుకొని ప్రకారంగా వేసుకోండి. నీచు కూరలకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలి. ఆయిల్ పెట్టిందండి, మనం ఉల్లిపాయలు వేస్తాం. పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. చక్కగా వేసుకొని కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. కారం వేసుకుందాం. స్పూన్ కారం వేసామండి, ఫుల్గా ఒక స్పూన్ వేసినట్టు అనమాట. వాటర్ వేసుకున్నామండి. ఈ చెన్న ఉంది కదా, ఈ చెన్న ఇందులో వేసేసుకుందామండి. ఇడిపోకుండా చక్కగా మనకి బాగా వస్తుంది అలా వేసుకోవడం వల్ల. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. కదపకూడదండి, ఎక్కువ కదిపితే ఇడిపోతుంది అన్నమాట. మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. చూసారు కదండి, ఇంకా చక్కగా దగ్గరికి అయిపోవాలి మనకి. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. చూసారు కదా, చాలా తక్కువ వేస్తున్నాను.
పైన కొత్తిమీర వేస్తున్నాం అండి. చూసారు కదండి చాప చానా ఎలా ఉందో. మీరు కూడా మీకు కూడా ఇంట్లో మీకు కూడా ఇష్టమైతే ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.